నమస్తే గుంటూరు. ఇంట్లో అమ్మ వెజిటేబుల్స్ తెమ్మని చెప్పింది, మర్చిపోయి ఫ్రెండ్ మీట్ అవడానికి లాలాపేట వచ్చా. వెజిటేబుల్స్ ఎలా రా బాబు అని ఆలోచిస్తుంటే, మా ఫ్రెండ్ గారి పక్కన పెద్ద మార్కెట్ ఉంది, రేట్స్ కూడా చాలా తక్కువ, వెళ్దాం మావ అన్నాడు. సరే అని పెద్ద మార్కెట్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళా, మార్కెట్ చాలా పెద్దగా ఉంది. లోపల 50కి పైగా స్టాల్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా హైజీనిక్గా ఉన్నాయి. నిజంగానే రేట్స్ కూడా చాలా తక్కువ. బెండకాయ, దొండకాయ, టమాటా, వంకాయ, దోసకాయ, ఇలా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే ఇంట్లో వరకు కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని బయటకు వచ్చా. చూస్తే బయట ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉంది. ఫ్రూట్స్ మార్కెట్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూసేయండి. అండ్ మీరు ఎంతమంది గుంటూరు పెద్ద మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకుంటారో కామెంట్ చేయండి. ఇలాగే మంచి మంచి కంటెంట్లు కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని లైక్ పెట్టి ఒక్కటి కొట్టండి. అంటే అర కిలో 30 చెప్పరా? కూరగాయలు కొంచెం గిరాక్గానే ఉన్నాయి. ఎప్పటి నుంచి మారిన రేట్లు? రేట్లు 2 వారాల నుంచి మారు. పొద్దునే కూరగాయలు అన్నీ ఎన్నింటికి వస్తాయి స్టాక్? పొద్దునే 4-3 ఇంటికల్లా వచ్చేసి. వ్యాపారం బాగానే సాగింది. అలా రేట్లు ఎక్కువగా జనాలు. సురేష్ కుమార్ చెప్పండి. మనకి బెంగళూరు నుంచి చిలకలూరిపేట వస్తాయి, అక్కడ నుంచి మనకి సరుకు ఆటోలో వచ్చింది. మనకి ఎక్కువ ఎవరు తీసుకుంటారు? పొద్దున ఎన్నింటికి వస్తుంది? మార్నింగ్ 6కి వస్తుంది. మార్నింగ్ 6కి వస్తుంది. 10 వరకు. 10 వరకు. పేరు ఆగ్నేస్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి ఉన్నారా? 30 సంవత్సరాల నుంచి నిమ్మకాయలే. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు? 6 ఇంటికి వస్తానయ్యా. 6 ఇంటికి వస్తారు. మీకు నిమ్మకాయలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే లోడ్ ఎన్నింటికి వస్తుంది? ఎక్కడి నుంచి? తెనాలి నుంచి. యాడ్ ఉంది. ఏది నిమ్మకాయలు యాడ్ ఉందా? ఆ కవర్లు ఎంత రేట్? కవర్ 20. అన్నా, మీ పేరు చెప్పండి. నా పేరు బాషా, చాన్ బాషా. ఓకే. ఇది పచ్చడి మామిడికాయల? అవునండి. జలాలు అంటారు వీటిని. నూజివీడి నుంచి వస్తాయి మనకి. డైరెక్ట్ గా నుంచి కొనుక్కొని ఇక్కడ తీసుకొస్తుంది. పచ్చళ్ళకి యూజ్ చేస్తారు. మనం షాప్ పెట్టి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కొద్ది రేట్లు పెరిగినాయి కాబట్టి జనాలు ఫ్లోటింగ్ కొద్దిగా తగ్గింది. పొద్దున్నే 3 ఇంటికి వస్తాం మేము, సాయంత్రం 10 దాకా ఉంటాం. చిన్నకాయ అయితే 5 రూపాయలు, పెద్ద అయితే 10 రూపాయలు, 8 రూపాయలు. ఒక్కొక్కళ్ళని చూసి పట్టి తీసుకుంటాం. ఇదంతా కిలో లెక్క? కిలో లెక్క కొంటాం మనం. అది ఆడుకుంటాం కిలో లెక్క. ఇక్కడ 20 రూపాయల నుంచి 70 రూపాయలు దాకా ఉంటుంది. అంటే 70 రూపాయల కాయ అంటే కిలో దాకా వచ్చింది మీ కాయ. అలాగా చిన్నకాయ అంటే 20 రూపాయలు, ఉసిరికాయ డబ్బా 60 రూపాయలు, కిలో అయితే 100 రూపాయలు. అవి పైనుంచి వస్తాయి, ఇంకా జైపూర్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు జైపూర్ నుంచి అంతకుముందు అయితే మన దగ్గర ఉండే పేరేజల్లలో సైడ్ మొత్తం ఉండేది.